పక్కనున్న గంట బటన్ కూడా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం ద్వారా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటప్రసాద్. ఫ్రెండ్స్, ఒక్క మొబైల్ నెంబర్తో మన గ్యాస్ సబ్సిడీ బ్యాంక్కి ఎంతెంత పడిందో అన్నది మనం తెలుసుకోవచ్చు అన్నమాట, మన మొబైల్ నెంబర్తోనే. ఎటువంటి యాప్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన లేదు, జస్ట్ మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ద్వారానే మీకు ఎంతెంత సబ్సిడీ పడుతుంది అన్నది, మీ గ్యాస్ బ్యాంక్కి ఎంతెంత సబ్సిడీ పడుతుంది అన్నది కూడా మీరు చాలా అంటే చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లకి వెళ్ళిపోయేటప్పుడు ఎస్పీసీ ఛానల్ సామన్కోట ప్రసాద్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా మీ గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి myLPG.in అని కొట్టండి. కొట్టిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలాగ ఒక పేజీ myLPG.in అనేసి ఒక పేజీ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మీకు 17 అంకెల ఎల్పిజి నెంబర్ మీకు భారత్ కానీ లేదంటే హెచ్పి కానీ ఉంటే ఇక్కడ టైప్ చేసి సబ్మిట్ చేస్తే ఓకే, లేదు కనుక మీది ఏ సిలిండర్ అయితే ఆ సిలిండర్ని ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఓకే, ప్రజెంట్ అయితే నేను ఇండియన్ గ్యాస్ అన్నది నేను చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఇండియన్ గ్యాస్ సింబల్ ఉంది కదా, ఇండియన్ అని నేమ్ ఉండి ఒక సిలిండర్ మీద నేమ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు myIndian.in అనేసి ఇండియన్ గ్యాస్ పేజీలోకి తీసుకెళ్ళడం జరిగిందనమాట. అయితే ఇక్కడ చూడండి, గివ్ ఏ ఫీడ్బ్యాక్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ యూజ్ చేయడం అంటే ఓన్లీ మీరు ఏదైతే గ్యాస్ బుక్ చేస్తారో ఆ గ్యాస్ బుక్ చేయడానికి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ మాత్రమే యూజ్ చేయండి. ఇక్కడ మీకు చూడండి, వెబ్సైట్ ఇలా ఓపెన్ అయింది కదా, ఇండియన్ ఆయిల్ వెబ్సైట్లో, దాంట్లో ఇక్కడ చూడండి ఎల్పిజి అని ఒక గ్యాస్ సిలిండర్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మీకు చూడండి కంప్లైంట్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఇక్కడ గ్యాస్ సబ్సిడీ అని చూడండి, గ్యాస్ సబ్సిడీ అని క్లిక్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేస్తే మీకు చూడండి ఇక్కడ చాలా రిలేటెడ్ సంబంధించినవి వచ్చినాయి. చూడండి ఇక్కడ ఉంది సబ్సిడీ రిలేటెడ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు దీన్ని మీరు ఏం చేయాలంటే దీన్ని మీరు డెస్క్టాప్లోకి మార్చుకోవాలన్నమాట. ఇలా మార్చుకున్నట్టయితే ఇక్కడ చూడండి కింద సబ్ క్యాటగిరీస్లో సబ్సిడీ నాట్ రిసీవ్డ్ అని వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఎల్పిజి ఐడి మీకు ఎల్పిజి ఐడి కానీ లేదంటే మొబైల్ నెంబర్ కానీ, మనకు ఇప్పుడు ఎల్పిజి ఐడి తెలియదు కనుక మనం మొబైల్ నెంబర్ తెలుసు కనుక ఇక్కడ నా మొబైల్ నెంబర్ అన్నది ఇస్తున్నాను అన్నమాట. ఇలా మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చూడండి ఇలా క్లిక్ చేయగానే మీకు సంబంధించిన అంటే మీ గ్యాస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీది డీటెయిల్స్ అన్నీ ఇలా రావడం జరుగుతుంది అన్నమాట. ఇలాగా ఇదిగోండి ఇక్కడ అన్నది చూడండి, ఆర్డర్ నెంబరు, ఆర్డర్ డేటు, సిలిండర్ క్వాంటిటీ, డెలివరీ డేటు, సబ్సిడీ అమౌంట్,
క్యాష్ మేమో చూడండి, సబ్సిడీ ఎంతెంత బ్యాంకుకి పడింది అన్నది ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నమాట. చాలా క్లియర్గా చూడండి ఇక్కడ ఎన్ని జరిగినాయి అన్నది మీకు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇప్పటి వరకు ఎన్ని జరిగినాయి అన్నది ఓకే. ఇలాగ మీరు చాలా ఈజీగా మొబైల్ ద్వారానే మీరు మొబైల్ నెంబర్తో ఎల్పిజి యొక్క గ్యాస్ సబ్సిడీ అన్నది తెలుసుకోవచ్చు. ఇది ఇండియన్ గ్యాస్ వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.